తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో మంగళవారం రంగవల్లి పోటీలు నిర్వహించారు. పోలమతల్లి ఉత్సవాల్లో భాగంగా రంగవల్లి పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లిలను తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతగా ఎంపీటీఓ అడప వెంకటలక్ష్మి వ్యవహరించారు. రంగవల్లి పోటీల్లో విజేతలుగా ఈఎం వరలక్ష్మి, ఎస్ వీరలక్ష్మి, పి భవానీలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. విజేతలకు బహుమతులను శాఖ టెక్నాలజీస్ అధినేత టి సత్యనారాయణ, సత్య దంపతులు సౌజన్యంతో విజేతలకు బహుమతులు అందజేశారు. అధ్యక్షులు నవుడు వెంకటరమణ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలమ్మవారి జాతర ఈ రోజు జరుగుతుందని, సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి పోలమ్మతల్లి జాతర నిర్వహిస్తున్నామని, ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు, గరగలు, బ్యాండ్ మేళాలు, తీన్మార్లు, గారడీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి రాంబాబు, రావణ శ్రీను, బెల్లపు లీలా, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 5 పి హైమావత్ అండి. ఇంకా ముందు ఉన్నాయండి, రెండు ఎలా ఒకసారి కమిటీ తరఫున, మా వలన సంఘం తరఫున, అందరి తరఫున ఈ రోజు పుట్టిన పోటీ జరిగింది. ఆ మొదటి పోటీల్లో విద్యార్థులకు ప్రైవేట్గా శ్రీ పెద్ద సత్యనారాయణ, సత్య దంపతులు, సాఖ్య టెక్నాలజీ అధినేత హైదరాబాద్ వాస్తవానికి ఆ ప్రైజులు ఇవ్వడం జరిగింది. తర్వాత రేపు బాలమ్మ అమ్మవారి జాతర అది చాలా దూర దూరాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. దూర నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి వసంత గ్రామం నుంచి అమ్మవారిని మా ఎలం సంఘ పూర్వీకులు ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద శక్తులు జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవంగా అమ్మవారి జాతర మా ఎలం సంఘం తరఫున, మా ఎలం అందరూ కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మవారి అంటే చాలా నమ్మకం, ఆవిడ ప్రతిదీ కూడా మొక్కులు తీర్చే తల్లి, మొక్కున్న అందరికీ కూడా కలిగేలా చాలామంది పిల్లలు లేకుండా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి మొక్కుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. అలాగే పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా మంచి జరిగేలాగా ఆవిడ వేస్తున్నారు.
అలాగే ప్రతి జిల్లాల నుంచి కూడా వచ్చే భక్తులు వాళ్ళందరూ కూడా ముక్కుబడులు తెచ్చుకుంటూ సుమారు 100,000 వరకు కూడా ఈ అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ వైభవంగా జాతర జరుపుకుంటాం. అలాగే అన్ని వివిధ కార్యక్రమాలు, కరణిత్యాలు, రాయడీలు, ఆర్కెస్ట్రాలు, అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు కూడా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రకంగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా గ్రామస్తులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తూ, పోలీసు వారు కూడా, విలేకరులు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రధానం జరుపుకుంటూ ఆదివారం రాత్రి ఈ రోజున ఈ ముగ్గురుపోటీలు బాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా కమిటీ తరఫున, మా వలన సంఘం తరఫున, అందరి తరఫున ఈ రోజు ముగ్గురు పోటీ జరిగింది. ఆ ముగ్గురు పోటీల్లో విద్యార్థులకు ప్రయత్నంగా శ్రీ పెద్ద సత్యనారాయణ సత్య దంపతులు, సాఖ్య టెక్నాలజీ అధినేత హైదరాబాద్ వాస్తవానికి ఆ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత రేపు బాలమ్మ అమ్మవారి జాతర చాలా దూర దూరాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. దూరం నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి వసంత గ్రామం నుంచి అమ్మవారిని మా ఎల్ సంఘ పూర్వీకులు ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠితులు జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవంగా అమ్మవారి జాతర వెలగ సంఘం తరఫున మా వెలగందరూ కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మాయి అంటే చాలా నమ్మకం, ఆవిడ ప్రతిదీ కూడా మొక్కులు తీర్చే తల్లి, మొక్కుకున్న అందరికీ కూడా పిల్లలు కలిగేలాగా చాలామంది పిల్లలు లేకుండా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి మొక్కుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలగడం జరుగుతుంది. అలాగే పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా మంచి జరిగేలాగా ఆవిడ చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాల నుంచి కూడా వచ్చే భక్తులు వాళ్ళందరూ కూడా ముక్కుబడులు తెచ్చుకుంటూ సుమారు 100,000 వరకు కూడా ఈ అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తూ వైభవంగా జాతర జరుపుకుంటాం. అలాగే అన్ని వివిధ కార్యక్రమాలు, కరణిత్యాలు, రాయడీలు, ఆర్కెస్ట్రాలు, అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు కూడా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రకంగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా గ్రామస్తులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తూ, పోలీసు వారు కూడా, విలేకరులు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రోత్సాహం జరుపుకుంటూ